రైట్ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యల్ని దాదాపు త్వరగా పరిష్కరించాలని చెప్పేసి ఆయన అయితే మాత్రం చెప్పారు మరోపక్క ఢిల్లీలోని ఆంధ్ర భవన్ పక్కనే తెలంగాణ భవన్ కూడా నిర్మించాలి అది కొద్ది రోజుల్లోనే పూర్తి చేసే విధంగా మేము కార్యాచరణ ప్రణాళిక చేయనున్నట్లు తెలుస్తుంది మరోపక్క ఆంధ్ర భవన్ పక్కనే ఈ తెలంగాణ భవన్ ఐకాన్గా నిలవబోతున్నట్లు తెలుస్తుంది మరొక అత్యాధునిక అంగులతో ఆ భవనాన్ని నిర్మాణం చేయనున్నట్టు తెలుస్తుంది మరోపక్క ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం కానటువంటి ఆ సమస్యల్ని త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి అంశాలను మనం చూస్తున్నాం మరోపక్క గత 5 ఏళ్ళలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదు కాబట్టి ఆ నిధులు రాబట్టే ప్రయత్నం చేయాలని చెప్పారు మరోపక్క విభజన చట్టంలో మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కేంద్రాన్ని కొన్ని డిమాండ్ చేస్తూ కోమటిరెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇక ఆంధ్ర భవన్ అంటే విభజించలేదు కాబట్టి ఆంధ్ర భవన్ పక్కనే తెలంగాణ భవన్ నిర్మించడానికి అది కొత్త ఐకాన్గా నిలవనున్నట్లు తెలుస్తుంది ఇక 2 నెలల్లోనే తెలంగాణ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఇప్పుడు ఆ వ్యాఖ్యలపైనే అంటే ఒక పక్క కేంద్రాన్ని నుంచి రాని నిధులు అవ్వచ్చు అలాగే పరిష్కారం కానటువంటి విభజన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అలాగే విభజించిన తర్వాత తెలంగాణకి అలాగే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి సమస్యలు అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.